యోగ వాసిష్టము అనేటటువంటి ఈ గ్రంథంలో మనం ఇప్పటిదాకా రెండు ప్రకరణాలు పూర్తి చేశాం. ఒకటి వైరాగ్య ప్రకరణము, రెండోదేమో ముముక్షు ప్రకరణము. ఈ రెండు ప్రకరణాలు కూడా పూర్తయిపోయినాయి, అంటే రెండు అధ్యాయాలు పూర్తయినాయి అన్నమాట. మూడవ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం. ఈ మూడవ అధ్యాయంలో మొత్తం 122 సర్గలు ఉన్నాయి. 122 సర్గలు. వాటిలో ఇప్పటి వరకు మనం 1 నుంచి 14 వరకు ఉండేటటువంటి సర్గలు, అంటే 14 సర్గల వరకు చెప్పుకున్నాం. దాంట్లో పరమేశ్వర స్వరూపాన్ని గురించి వివరించాడు. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఆత్మ అనేది ఎలా ఉంటుంది, జీవన్ముక్తుడెవరు, విదేహముక్తుడెవరు, జీవన్ముక్తికి విదేహముక్తికి మధ్యలో ఉండేటటువంటి తేడా ఏమిటి, ముక్తి పొందేటటువంటి యుక్తి ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా వివరించాడు వశిష్ఠ మహర్షి. ఇక నుంచి ఈ వేదాంతపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా, అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటప్పుడు కథల రూపంలో గనక వీటిని చెప్పినట్లయితే వీటి విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది, పూర్తిగా తలకెక్కుతుంది అనేటటువంటిది ఇక్కడ ఉన్న సిద్ధాంతం. అందుకని మిగిలినటువంటి ఈ ప్రకరణం అంతా కూడా ఉపాఖ్యాన రూపంలో చెప్పబోతూ ఉన్నాడు. అంటే ఇక ఈ ప్రకరణంలో 15వ సర్గ దగ్గర నుంచి చివరి దాకా, అంటే 122వ సర్గ దాకా ఉపాఖ్యానాలు చెప్పబడతాయి. వీటిల్లో ముఖ్యమైనటువంటి ఇక్కడ చెప్పే ఉపాఖ్యానాలు ఏమిటి అంటే 3 ఉపాఖ్యానాలు చెబుతూ ఉన్నాడు. 1 లీలోపాఖ్యానము, 2 కక్కడ ఉపాఖ్యానము, 3 5వోపాఖ్యానము అని మొత్తం 3 రకాలైనటువంటి ఉపాఖ్యానాలు చెబుతూ ఉన్నాడు ఇప్పుడు. అంటే 3 రకాలైనటువంటి కథలు చెబుతూ ఆ కథలో వివిధమైనటువంటి విషయాలు మనకి వివరించబోతూ ఉన్నాడు ఈ వశిష్ఠ మహర్షి. ఇప్పుడు మొట్టమొదటగా లీలోపాఖ్యానము, అంటే లీలా ఉపాఖ్యానము అది దీని పేరు. లీలా ఉపాఖ్యానము దాన్ని మనం పలికేటప్పుడు ఆ సంస్కృతంలో ఏవో సంధులన్నీ కలిసి లీలోపాఖ్యానము అని చెప్పబడుతూ ఉంటుంది. 15వ సర్గ దగ్గర నుంచి 67వ సర్గ దాకా ఈ లీలా ఉపాఖ్యానము అనేది చెప్పబడుతోంది. ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ 14వ సర్గలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ జ్ఞానం ద్వారా ముక్తి ఎలా కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని వివరించాడు వశిష్ఠుడు. అంటే ముక్తి పొందేటందుకు యుక్తి ఏమైనా ఉంటే నాకు చెప్పు అన్నాడు శ్రీరామచంద్రుడు. ఆ విషయాన్ని వివరించాడు 14వ సర్గ చివరి వరకు ఈ వశిష్ఠుడు. ఇప్పుడు 15వ సర్గ మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ 15వ సర్గలో లీలోపాఖ్యానము, ఈ ఉపాఖ్యానము అనేది ప్రారంభమవుతూ ఉన్నది. ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ రామచంద్ర, ఈ చరాచర జగత్తంతా కూడా, ఈ జగత్తు అనేటటువంటిది ఉన్నదే, ఇదంతా కూడా ఆకారరహితమైనటువంటిది. అసలు దీనికి జగత్తు అనేది ఎక్కడా లేదు అని చెప్పుకున్నాం మనం. గతంలోనే చెప్పాం జగత్తు అనేది ఎక్కడా లేదు అన్నాం. మరి ఇంకా ఇక్కడ ఈ చరాచర జగత్తంతా అని అంటూ ఉన్నాడు అంటే అసలు లేనటువంటిదే జగత్తు, ఆకారరహితమైనటువంటి జగత్తు. దృశ్యము అనేది ఎక్కడా కూడా లేదు, అదే విషయాన్ని చెప్పుకున్నాం గతంలో. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఆకారము లేనటువంటిది దృశ్యమానమైనది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నిజంగా అక్కడ దృశ్యము అనేది ఏది కూడా లేదయ్యా అటువంటి జగత్తు.
ఈ జగత్తు అనేది ఆకార రహితమై నిర్మలమైనటువంటి ఆకాశ రూపమే అవుతూ ఉన్నదయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఆకాశము అనేటటువంటిది ఏమిటసలు? పైన కనిపించేటటువంటిది అంతా కూడా ఆకాశమే. ఆకాశం ఎక్కడున్నదే అంటే మనంతా పైకి చూపిస్తాం పైనంతా కూడా ఆకాశం ఉన్నది అని. కానీ ఇక్కడ ఒక విషయం చూడండి, పైన ఉన్నదే కాదు నీ చుట్టుపక్కల ఉన్నది కూడా ఆకాశమే. ఇలా ఖాళీగా కనిపించేటటువంటి ప్రదేశము అనేది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఆకాశమే. ఆకాశము అంటే అర్థమేమిటి అసలు? ఆకాశం గగనం శూన్యం, శూన్యమైనటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉన్నదో అదంతా కూడా ఆకాశమే. ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశము అనేది ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆకాశమే. అవకాశాన్ని కల్పించేటటువంటిదే ఆకాశం. కూర్చున్నటువంటి మానవుడు, మనం ఇప్పుడు నేల మీద కూర్చుని ఉన్నాం, మన పైనంతా కూడా ఖాళీగా ఉంది అంటే ఇదంతా కూడా ఆకాశమే. ఇది ఏం చేస్తోంది అంటే కూర్చున్నటువంటి మానవుడు లేచి నుంచోవటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇలా కూర్చున్నటువంటి మనం ఈ చేతిని ఇలా పైకి ఎత్తాలి అంటే పైనంతా ఖాళీగా ఉన్నది కాబట్టి మనం ఈ చేతిని పైకి ఎత్తగలుగుతూ ఉన్నాం. అలా కాకుండా పైన ఏదైనా కనుక ఒక వస్తువుతో నిండి ఉన్నదనుకోండి, అప్పుడు మనం చేతిని పైకెత్తడం లేదా లేచి నుంచోలేం. కాబట్టి అవకాశాన్ని కల్పించేటటువంటిది ఆకాశము అని చెబుతూ ఉన్నాం. ఆకాశం గగనం శూన్యం, శూన్యమైనటువంటి ప్రదేశము, ఖాళీ ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా సరే ఇది ఆకాశమే. అందుకే మనం చెబుతున్నాం ఘటాకాశము అన్నాం. అంటే ఒక ఖాళీ కొండను అక్కడ పెట్టాము, ఆ కొండలో ఏముంది? కొండలో ఏమీ లేదు, కొండంతా ఖాళీగా ఉంది. అంటే ఆకాశంతో నిండి ఉన్నది ఈ కొండలో ఉన్నటువంటి ఆకాశాన్నే ఘటాకాశము అని అంటూ ఉన్నాం. కాబట్టి శూన్యమైనటువంటి ప్రదేశము అనేదంతా కూడా ఆకాశమే. ఓ రామచంద్ర, ఈ జగత్తు అనేది ఆకారరహితమై ఆకారము అనేది లేకుండా, దృశ్యము అనేది లేకుండా నిర్మలమైనటువంటి ఆకాశ రూపమే అవుతూ ఉన్నది అని చెప్తా ఉన్నాడు. మనం ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆకాశము అనేటటువంటిది నిర్మలంగా ఉంటుంది. కింద నుంచి మనం పైకి చూస్తూ ఉంటాం, ఆకాశం అంటే పైన ఉన్నది అని చెబుతూ ఉన్నాం. పైన చూస్తున్నాం, పైన నీలంగా ఉన్నది లేదా ఎరుపు రంగులో ఉన్నది, నీలం ఇంకొక రంగులో ఉన్నది, అలా చెబుతూ ఉన్నాం ఆకాశాన్ని. ఆకాశానికి రంగు అనేది లేదు. మరి రంగు ఎక్కడి నుంచి వచ్చింది? మేఘముల ద్వారా ఈ రంగు అనేది నీకు కనిపిస్తూ ఉన్నది. మేఘాలు నీలంగా ఉంటే ఆకాశం నీలంగా కనిపిస్తూ ఉన్నది, పైనంతా ఆకాశం నీలంగా ఉన్నది అని అనుకుంటున్నాం అంతే. నిజంగా అయితే ఆకాశానికి రంగు అనేది లేదు, అది నిర్మలంగా ఉంటుంది. అందుకే చెప్తూ ఉన్నాడు ఈ జగత్తు అహంకారరహితమై ఆకారరహితమై ఆకారం అనేది లేకుండా నిర్మలమైనటువంటి ఆకాశంలాగా అలాగే ఉన్నదయ్యా. అయితే ఈ ఆకాశంలో రకరకాలైనటువంటి చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆకాశంలో చిత్రాలకలాగా సంకల్ప పురంలాగా చిదాకాశాలు వెలిగిస్తున్నది. ఈ చరాచర జగత్తంతా కూడా నీకు అలాగే కనిపిస్తూ ఉన్నదయ్యా. ఆకాశంలో నీకు రంగురంగులైనటువంటి ఈ రంగులన్నీ ఎలా కనిపిస్తున్నాయి, చిత్ర విచిత్రాలని ఎలా కనిపిస్తూ ఉన్నాయో, గంధర్వ నగరాలు ఎలా కనిపిస్తూ ఉన్నాయో ఆకాశం ఆకాశంలో, అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా నీకు కనిపిస్తూ ఉన్నది. జగత్తు అనేది ఆకారరహితమైనటువంటిది, ఏమీ లేదు ఇక్కడ. ఈ విషయాన్ని నేను నీకు చాలా గట్టిగా చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇలా నేను ఎంతసేపు చెప్పినా ఇది ఒక పట్టాన్ని అర్థమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకని అంటే వేదాంతపరమైనటువంటి విషయాలు ఒక పట్టాన్ని అర్థం కావు, ఎంతటి వారికైనా అర్థం కావు. ఈ కారణం చేత ఓ రామచంద్ర, నేను పనిచేస్తాను నీకు, ఈ విషయమంతా నీకు చాలా తేలిగ్గా అర్థం కావాలంటే ఒక కథ చెబుతాను విను అన్నాడు. ఒక కథ చెప్తాను నీకు, నువ్వు ఆ కథ విను. నువ్వు ఆ కథని కనుక విన్నట్లయితే నీ మనస్సులో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా దృఢంగా నాటుకుపోతాయ్యా. అంటే ఇప్పటివరకు నేను నీకు చెప్పినటువంటి విషయాలు దృఢంగా నాటుకుపోవడం కోసం నీకు ఒక కథ చెబుతాను, నువ్వు కథ వినాల్సింది అన్నాడు.
ఇప్పుడు ఏం చెప్పబోతూ ఉన్నాడు? లీలోపాఖ్యానము అనేటటువంటి ఒక కథని నేను చెబుతూ ఉన్నాను మీరు అని చెప్తున్నాడు. లీలా ఉపాఖ్యానము అనే కథను ఓ కథ ఉపాఖ్యానం చెబుతూ ఉన్నానయ్యా, నువ్వు వినాల్సింది. పూర్వకాలంలో ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ మహారాజు గారు వేద వేదాంగ విధుడు, మహాతత్వవేత్త, మహాజ్ఞాని, అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు క్రతువులు కూడా చేసినటువంటి మహానుభావుడు. పూజలు అర్చనలు వ్రతాలు ఇవన్నీ చేశాడు, దానాలు ఇచ్చాడు. వీటన్నింటికీ మించి ఈయన చాలా గొప్ప తత్వవేత్త, ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా పరిపాలిస్తూ ఉన్నాడు. రాజవంశానికే ఈయన పేరు తెచ్చినటువంటి మహానుభావుడు. ఆయన పేరే పద్ముడు. ఆ రాజుగారి పేరు పద్ముడు. ఈయనకి చాలా మంది కుమారులు కూడా ఉన్నారు, చాలా మంది కొడుకులు ఉన్నారు. ఈయన భార్య ఉంది, ఆవిడ అత్యంతమైనటువంటి సౌందర్యవతి, సౌభాగ్యవతి, సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ అపర లక్ష్మీదేవి అనిపిస్తూ ఉంటుంది. సుగుణముల యొక్క రాశి ఈ మహారాణి అని అనిపిస్తూ ఉంటుందయ్యా, అంత గొప్ప ఇల్లాలి ఆవిడ. ఆవిడ పేరు లీలా. పద్ముడు అనేటటువంటి వాడు ఈ మహారాజు, ఆయన యొక్క భార్య పరమ సాధ్వి, చాలా గొప్ప పతివ్రత, సుగుణాల రాశి, సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా అంటే అపర లక్ష్మీదేవిలాగా కనిపించేటటువంటి ఆవిడ లీలా అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. ఈ లీలా అనేటటువంటి మహారాణి సరస్వతీదేవి యొక్క భక్తురాలు. ఈవిడ సరస్వతీదేవిని 300 రోజులు ఏకధాటిగా, అంటే ఏ రకమైనటువంటి అడ్డంకులు కూడా లేకుండా 300 రోజులు ఆ సరస్వతీదేవిని పరిపరి విధాల స్తుతి చేస్తూ ఆరాధించింది, ఆవిడ్ని పూజించింది. అప్పుడు ఈ వ్రతము అనేది పూర్తయిపోయిన తర్వాత, ఆ 300 రోజులు పూర్తయిన తర్వాత, ఆ పరమేశ్వరి వాగ్దేవి సంతృష్టి చెంది ఆవిడికి సాక్షాత్కరించింది. ఓ భక్తురాలా, ఓ లీలా, నువ్వు ఎందుకుగాను నన్ను గురించి తపస్సు చేస్తూ ఉన్నావు, నన్ను ఎందుకుగాను అర్చన చేస్తూ ఉన్నావు, ఎందుకుగాను పూజిస్తూ ఉన్నావు, నీకేం కావాలి, నువ్వు చెప్పవలసింది అని. అంటే అప్పుడు ఆ భక్తురాలైనటువంటి లీలాదేవి అడుగుతూ ఉన్నది, ఈ మహారాణి అడుగుతుంది ఆ పరమేశ్వరిని, ఆ సరస్వతీదేవిని, అమ్మా నాకు ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుమానాలు అనేవి కొన్ని ఉన్నాయి, ఆ అనుమానాలు తీర్చుకోవడం కోసమే నేను నిన్ను ఈ రకంగా ప్రార్థన చేశాను, నా అనుమానాలన్నింటికీ కూడా నువ్వే సమాధానం చెప్పాలి, వాటిని నువ్వే నివృత్తి చేయాలి, అందుకే నేను నిన్ను పిలిచాను అంది. వినని సరస్వతీదేవి ఈ ప్రడుతో ఉన్నది, ఓ భక్తురాలా, అసలు నీకు వచ్చిన అనుమానాలేమిటి, నేను అవన్నీ కూడా నివృత్తి చేస్తాను, అనుమానాలేమిటో నాకు తెలియజేయి అంది. ఇప్పుడు ఈవిడ తనకున్నటువంటి అనుమానాలు కొన్ని అడుగుతోంది. చూడండి, జీవన్ముక్త స్థితి అనేది ఎలా పొందుతారు? అసలు మామూలుగా అయినట్లయితే జీవన్ముక్తి విదేహముక్తి అని చెప్పేసి అంటూ ఉంటారు, ఇందులో జీవన్ముక్త స్థితి అనేది పొందటం ఎట్లా? బ్రహ్మోపాసన అని అంటారు. అసలు ఈ బ్రహ్మోపాసన అంటే ఏమిటి? బ్రహ్మను గురించినటువంటి అభ్యాసము అనేది ఎలా చేస్తారు?
బ్రహ్మని ఈ అభ్యాసం చేసేటటువంటి వాళ్ళు వాళ్లే బ్రహ్మోభ్యాసకులు అని అంటారు. వాళ్ళు ఎవరు అసలు? తల్లి ఈ చరాచర జగత్తులో ద్వైతము అనేటటువంటి బంధము అనేది ఒకటి ఉంది. ఈ ద్వైత బంధము అనేది ఎందుకు కలుగుతోంది? ఇలా నాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఓ పరమేశ్వరి, ఓ పరాత్పరి, నీవు తెలియనటువంటి విషయము అనేది ఏం లేదు, కేవలము అడగాలి కాబట్టి అడుగుతున్నావు, నా మనసులో ఏమున్నది అనే సంగతి నీకు తెలుసు, కాబట్టి నా యొక్క అనుమానాలు ఏమిటి అనే విషయం కూడా నీకు బాగా తెలుసు. నా అనుమానాలు ఏమిటి అనే విషయం నీకు బాగా తెలుసు. అందుచేత నా ఈ అనుమానాలన్నీ కూడా తీర్చవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని అడిగింది ఆ లీలాదేవి. భక్తురాలి యొక్క మాటలు విని చాలా సంతోషించినటువంటిది ఆ పరమేశ్వరి అయినటువంటి ఆ సరస్వతీదేవి ఇప్పుడు సమాధానం చెబుతూ ఉన్నది చూడండి. ఇక్కడ మనకి చిన్న అనుమానం రావాలి. సరస్వతీదేవిని ప్రార్థన చేసి పరమపదాన్ని గురించినటువంటి విషయాలు, బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి విషయాలు ఎందుకు అడుగుతూ ఉన్నది ఈ లీలాదేవి? ఆ సరస్వతీదేవికి ఈ విషయాలన్నీ తెలుసా? ఇలాంటి అనుమానాలు మనకి రావాలి. ఉపనిషత్తుల్లో సరస్వతీ రహస్యోపనిషత్తు అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఉపనిషత్తు ఉంది చూడండి. ఆ ఉపనిషత్తులో సాక్షాత్తు సరస్వతీదేవి పరమేశ్వరి స్వరూపము అని చెప్పి అక్కడ చెప్పబడి ఉంటుంది. అంటే ఇక్కడ మన ఉపనిషత్తులలోకి వచ్చేటప్పటికీ పరమేశ్వర స్వరూపాన్ని నీ ఇష్టం వచ్చినటువంటి పేరుతో పిలుచుకో, నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు పరబ్రహ్మ, సాధకానం హితార్థాయ బ్రహ్మనో రూపకల్పన, నీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఆ పరమేశ్వర స్వరూపానికి నీ ఇష్టం వచ్చినటువంటి పేరు పెట్టుకుంటూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని ఆ పరమేశ్వరుడికి ఆపాదిస్తూ ఉన్నావు అంతే. కాబట్టి పరమేశ్వర స్వరూపము అనేది ఒకటే ఇక్కడ. అటువంటి పరమేశ్వర స్వరూపానికి నువ్వు సరస్వతీదేవి అనేటటువంటి నామకరణం చేసేవంతే. అలా నామకరణం చేసి వాణి పుస్తకపాణి వేణుగాన మరణి ప్రియారోణి అని చెప్పేసి మనం ఆ దేవిని ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే సరస్వతీదేవి ఈవిడు కూడా పరమేశ్వర స్వరూపమే, అలా భావన చేసి ఇప్పుడు ఈ లీలా అనేటటువంటి మహారాణి ఆవిడని అడుగుతుంది, ఈ ప్రశ్నలన్నీ అడిగింది. ఇప్పుడు ఆ సరస్వతీదేవి సమాధానం చెబుతూ ఉన్నట్టు చూడండి. ఓ కుమారి, ఈ చరాచర జగత్తు అనేటటువంటిది ఇదంతా కూడా వాసనలతో నిండినటువంటిది. ఈ చరాచర జగత్తు, జగత్తు అంటే ఏమిటి అసలు? దృశ్యమానమైనటువంటి జగత్తు అని అంటూ ఉన్నాం. ఈ జగత్తు మీద మనకి మోహం కలుగుతున్నది, వ్యామోహం పోవటం లేదు అని చెప్తున్నాం. అసలు ఈ జగత్తు మీద నీకు వ్యామోహం అనేది ఎందుకుంటుంది? జగత్తులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు నువ్వు కావాలి అని కోరుకుంటూ ఉన్నావు, వాటిని అనుభవించాలి అని నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు, అందుకే దాని మీద నీకు వ్యామోహం అనేది ఉన్నది. ఈ కోరికే గనక లేకపోయినట్లయితే, అంటే వాసనలే గనక లేకపోయినట్లయితే అసలు ఈ జగత్తే లేదు, దాంతో నీకు పనే లేదు. జగత్తులో ఏముంటే నీకెందుకు? దాని మీద కోరుకుంటేనే నీకు వాటిని గురించి కావాలి. ఒక మిఠాయి దుకాణానికి వెళ్ళాము, రకరకాలైనటువంటి మిఠాయి పదార్థాలు, ఆ తీపి పదార్థాలన్నీ కూడా చేసి అక్కడ పెట్టాడు వాడు. వాటి మీద మనకి ధ్యాస ఉంటుందా ఉండదా? ఆ తీపి పదార్థాలు తినాలి అనేటువంటి కోరిక కనుక మనకు ఉన్నట్లయితే వాటి మీద అత్యంతమైనటువంటి ధ్యాస అనేది ఉంటుంది. నాకు తీపి అంటే ఇష్టం లేదు, నేను తీపి పదార్థాన్ని చూడను కూడా చూడను, అలాంటప్పుడు నువ్వు ఎన్ని రకాలైనటువంటి తీపి పదార్థాలు చేసి పెట్టుకుంటే నాకేమిటి? అలాగే ఇక్కడ జగత్తులో ఎన్ని రకాలైనటువంటి వస్తువులు ఉంటే ఏమిటి, ఎన్ని రకాలైన దృశ్యాలుంటే నాకేమిటి?
వాటి మీద నాకు వాంఛ అనేది ఉంటేనే వాటిని గురించి నేను ఆలోచించాలి. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు వాసనాపూర్వకమైనటువంటిదే జగత్తు. ఈ జగత్తు గనక వాసనారహితమైనట్లయితే అదే మోక్షము. అంటే వాసనారహితమైనటువంటి ఈ జగత్తు యొక్క అత్యంత విస్మృతి ఏదైతే ఉన్నదో దాన్నే మోక్షము అని చెబుతూ ఉన్నారు. విషయ వాసనలు, విషయ వాంఛలు ఇవన్నీ కూడా నాశనమైపోయినటువంటి స్థితే మోక్షము. అదే విముక్తి, ఐహికమైనటువంటి బంధనాలు ఏమీ లేనటువంటి స్థితి, నిష్కాముడు, పూర్ణకాముడు, ఆప్తకాముడు, అంటే కోరికలన్నీ కూడా తీరిపోయినటువంటి వాడు, ఇక తీరవలసినటువంటి కోరిక అనేది ఏది కూడా లేనటువంటి వాడు, అటువంటి స్థితి, ఏ రకమైనటువంటి కోరిక, వాంఛ, వాసన కూడా లేనటువంటి స్థితియే మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. జ్ఞాని అయినటువంటి వాడు సమస్తమైనటువంటి భోగాలు కూడా అనుభవించేశాడు కాబట్టి అతడికి ఇంకా ఏ కోరిక కూడా ఉండదు, దుఃఖము అనేది ఉండదు. దుఃఖం లేకపోవటం వల్ల ఆనందము అనేది సంభవిస్తుంది, అలాగే కోరికలు లేకపోవటం వల్ల కూడా ఆనందాన్నే పొందుతాడు. ఐత్రేయ ఉపనిషత్తులో చెబుతూ ఉన్నారు చూడండి, జ్ఞాని సమస్త కోరికలు కూడా పొందినటువంటి వాడై అమరణ ధర్ముడవుతాడు అని చెబుతూ ఉన్నది ఐత్రేయ ఉపనిషత్తు. అంటే అన్ని రకాలైనటువంటి కోరికలు తీరినటువంటి వాడై, కోరికలన్నీ తీరిపోయినాయి, కోరికలన్నీ వైరాగ్యం అనేది వచ్చేసింది ఇంకా. అటువంటి మహాజ్ఞాని తింటూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, నవ్వుతూ ఉన్నా, ఆడుతూ ఉన్నా, పాడుతూ ఉన్నా, స్త్రీలతో సుఖిస్తూ ఉన్నా, గుర్రాలు, రథాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనాల మీద ఎక్కి తిరుగుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తన శరీరాన్ని శవంలాగానే చూస్తాడు. అంతేగాని ఇది ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక శరీరము అని భావన చేయడం, అది శవంగా భావన చేస్తాడు. మరి అటువంటి వాడు ఈ శరీరాన్ని ఎందుకు ధరించి ఉన్నాడు అంటే ప్రారబ్ధ కర్మ వల్ల ఈ శరీరాన్ని ధరించి ఉన్నాడు. అంతేగాని ఇతరమైనటువంటి భావనలు అనేవి ఏమీ కూడా అతనికి ఉండవు. ఈ విషయాలని కూడా చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పారు. అలాగే జ్ఞాని అయినటువంటి వాడికి సమస్తమైనటువంటి భోగాలు, భోగ్య పదార్థాలు ఇవన్నీ కూడా అనుకోకుండా ఒక్కసారే లభించేస్తాయి. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వాడికి భోగ్య పదార్థాలన్నీ కూడా ఒక్కసారిగా క్రమరహితంగా లభిస్తాయి అని చెబుతూ ఉన్నది మనకి తైత్రీయ ఉపనిషత్తు. ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది, కోరికలను అనుభవించినట్లయితే, అంగీకరించినట్లయితే పునర్జన్మ అనేది కూడా ఉంటుంది కదా, ఇంకా మోక్షం రాదు కదా అని. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ఎప్పుడైతే మనకి జ్ఞానము అనేది కలిగిందో, జ్ఞానోదయము అనేది అయిందో, ఆ మనుక్షణంలోనే ఆ మానవుడికి సంచిత కర్మ అనేది పూర్తిగా నశించిపోతుంది. జ్ఞానము అనేది అన్ని రకాలైనటువంటి కర్మల్ని కూడా నాశనం చేస్తుంది అని కదా మనం చెప్పుకున్నాం గతంలో. జ్ఞానం వచ్చింది అంటే సంచితమైనటువంటి కర్మ కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది. సంచిత కర్మ ఉంటేనే పునర్జన్మ అనేది ఉంటుంది, లేకపోతే పునర్జన్మ అనేది ఉండదు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి సంచిత కర్మ అంతా కూడా నాశనం అయిపోయింది, అందుకే అతనికి పునర్జన్మ అనేది ఉండదు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు భోగాలు అనుభవించినంత మాత్రం చేత, భోగాలను అంగీకరించినంత మాత్రం చేత అతనికి పునర్జన్మ ఉంటుంది అని మనం భావన చేయకూడదు. అతనికి పునర్జన్మ అనేది ఉండదు. అంటే ఇక్కడ వాసన వాహిత్యము, ఒకవేళ అతడు ఏవైనా భోగాలు అనుభవించినప్పటికీ శరీరాన్ని శవంలాగా చూస్తూ ఈ భోగములందు ఆసక్తి అనేది ఏమాత్రము లేకుండా నిరాసక్తతో వాడిని అనుభవిస్తూ ఉంటాడు జ్ఞాని అయినటువంటి వాడు.
अंके इक सरस्वतीदेव चुप्त कुमारी ओ महाराणी वासना राहित्यम जगत् अत्यंत विस्तृति अने अदे मोक्षमें अंत वासना क्षय कावटम को पूर्ति नशिचम अदे नम्मा मोक्षमंटे वासना रही मोक्ष दश इकड़ को अट्ठावे स्थित अदे मोक्ष स्थित आ मोक्ष स्थित उड़ेदेवि चैतन्य तपिचोटी उड़े मोक्षा पंदा परम पदा पंदा परम पदमे अंदेदेवर परमेश्वर स्वरूप उ ఆ పరమేశ్వర స్వరూపం అంటే నీకన్నా వేరేనటువంటిదేం కాదు పరమేశ్వర స్వరూపం నీలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇద్దరు ఒకటే ఆ విషయాన్ని ఇంతవరకు మనం గ్రహించలేకపోయాం కాబట్టి మన అజ్ఞానంతో ఈ రెండు కూడా వేరు వేరు అని అనుకుంటూ ఉన్నాం మొదకొపనిషత్తులో చెప్పారు చూడండి జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరు అని అనుకుంటూ ఉన్నది ఎందుకంటే అజ్ఞానం వల్ల ఈ అజ్ఞానం అనేది ఎప్పుడైతే నశించిపోయిందో అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటి అయిపోతాయి అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అటువంటి వాసన రహితమైనటువంటి ఆ మోక్ష స్థితిలో ఉండేది ఎవరై అంటే పరమేశ్వర స్వరూపం ఒక్కటే ఉంటుంది ఇక రెండవది అనేది ఏది కూడా ఉండదు అక్కడ ఆత్మ అద్వయమైనటువంటి స్థితిలో ఉంటుంది అందుకే అక్కడ ప్రియము అప్రియము దుఃఖము సుఖము ఇలాంటివి ఏవి కూడా ఉండవు ఎవరికి కూడా ఇటువంటి స్థితి అనేది ఉండదు ఎవరికి కూడా ఎటువంటి దుఃఖాలు ఉండవు ఎటువంటి సుఖాలు ఉండవు దుఃఖం లేకపోవడమే సుఖం మనం చెప్పుకుంటూ ఉంటాం చూడండి ఆ పరమేశ్వరుడు బ్రహ్మానందంలో డోలలాడుతూ ఉంటాడు అని చెప్పుకుంటాం అక్కడ బ్రహ్మానందం అంటే ఏమిటి ఏ రకమైనటువంటి దుఃఖము కూడా లేనటువంటి స్థితి దుఃఖం లేకపోవడమే సుఖం అదే ఆనందం అత్యైకమైనటువంటి ఆనందము అత్యంతమైనటువంటి ఆనందము అటువంటి ఆనందాన్ని పొందాలి అంటే దుఃఖ రాహిత్యము అనేది కావాలి అందుకే చెప్తా ఉన్నాడు వాసన క్షయమైనప్పుడు దుఃఖము అనేది ఉండదు ఏ రకమైన కోరిక లేదు కోరిక లేకపోతే దుఃఖం ఉండదు దుఃఖం లేకపోతే నువ్వు పొందేది మోక్షం అదే పరమపదం ఆ పరమపదంలో ఉండేటటువంటి వాడు ఒక్కడే అతడే పరమాత్మ రెండవ వస్తువు అనేది ఏది కూడా లేదు అటువంటి సమయంలో ఇంకా ద్వంద్వములు అనేవి ఏవి కూడా ఉండవు ద్వంద్వములు అంటే రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ప్రియము అప్రియము ధర్మాధర్మాలు ఇవేవి కూడా ఉండవు ఓ కుమారి ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య ఇక్కడ మన సత్యమైనటువంటిది ఏమిటి అంటే అద్వయమైనటువంటి ఆ పరబ్రహ్మం అన్నది బ్రహ్మం ఒక్కటే సత్యమైనటువంటిది జగత్ మిథ్య బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఈ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నది మరి ఆ బ్రహ్మ ఎవరు అంటే నేనే బ్రహ్మనయ్యున్నాను అహం బ్రహ్మాస్మి ఈ విషయాన్ని మనకి ఈ వేదాంత శాస్త్రము అనేదంతా కూడా చెబుతూ ఉన్నది ఈ అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటటువంటి ఈ అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి అంటే మనకి ప్రమాణాలు కొన్ని ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు ఏమిటవి ఇక్కడ శాస్త్ర ప్రామాణ్యం ఆప్తవాక్యం అనుభవం ఈ మూడు ప్రమాణాలుగా ఈ విషయాన్ని అహం బ్రహ్మాస్మి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి శాస్త్ర ప్రామాణ్యము అంటే ఏమిటి శాస్త్రములు అన్నీ కూడా మానవుల చేతనే కల్పించబడి ఉన్నాయి కాని ఈ శాస్త్రాల్లో వేదములు అనేటటువంటి ఉన్నాయి ఆ వేదములు మాత్రమే మానవుడి చేత చెప్పబడినటువంటివి కావు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచే వచ్చాయి అవే వేదాలు ఏ మానవుడు కూడా చెప్పినటువంటివి కాదు సాక్షాత్తు బ్రహ్మ ముఖం నుంచే వచ్చినాయి అవి వేదాలు ఈ వేదాలు అనేక మంది మహర్షుల చేత పరిశోధించబడి ఇవన్నీ కూడా నిజము అని నిగ్గు తేల్చబడ్డాయి కాబట్టి వేదంలో చెప్పినటువంటి విషయం నిజమా అబద్దమా ఇది సత్యమా అసత్యమా ప్రమాణమా అప్రమాణమా ఇటువంటి విషయాలు ఏమీ కూడా మనకు అక్కర్లేదు ఎందుకని అంటే ఇంతకు ముందు కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది మహర్షులు వీటి మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరిపి ఇవి నిజము అని నిగ్గు తేల్చారు
కాబట్టి ఇక్కడ ఈ వేదములు అనేటటువంటి అత్యంత ప్రామాణికమై ఉన్నాయి. అలాగే ఆప్తవాక్యం, ఆప్తులు అంటే ఎవరిక్కడ? నీ యొక్క స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ కూడా నీకు ఆప్తులే. నీకన్నా పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా నీకు ఆప్తులే. అయితే మన సూత్రంలో ఉంది చూడండి, ఆత్మబుద్ధి సుఖించేవా గురుబుద్ధి విశేషత. ఆత్మబుద్ధి అనే సుఖం ఉన్నాడు, నీ యొక్క బుద్ధి నీకు సుఖం, నీ గురువు గారి యొక్క ఆలోచన అనేది ఉన్నదే, అది విశేషమైనటువంటిది. అందుకే గురుబుద్ధి విశేషత. ఈ కారణం చేతనే పెద్దవాళ్లు చెప్పినటువంటి వాక్యాలు మనం వినాలి, అవి ప్రమాణంగా తీసుకోవాలి అన్నప్పుడు పెద్దవాళ్లు అంటే ఎవరు? గురువు. గురువు యొక్క ఉపదేశము ఇదే అత్యంతమైనటువంటి ప్రామాణికము. గురువు గారి యొక్క ఉపదేశం అనేది ఉన్నదే, దాన్ని మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఆలోచించవలసిన పని లేదు. గురువు గారు చెప్పినటువంటి మాట అంటే అయి సుగ్రీవాజ్ఞ అంతేగం. ఇక దీంట్లో మూడవది నీ యొక్క అనుభవం, దాన్నే స్వానుభవము అని అంటారు. ఇది అత్యంత ప్రమాణమైనటువంటిది, నువ్వు ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం అది, దాన్ని ఎవరు కూడా కాదని చెప్పలేరు. కాబట్టి ఇక్కడ వేదాంత శాస్త్రాలు, గురువు యొక్క ఉపదేశాలు, స్వానుభవం, ఈ మూడు కూడా అత్యంతమైనటువంటి ప్రమాణములు అని చెప్తూ ఉన్నది.